ఎవరు కావాలండి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరెవరు? నువ్వెవరు? నేను మోహన్ రావు గారి చెల్లెలు కూతుర్ని. ఏలూరు నుంచి వచ్చాను. నేను మోహన్ రావు గారి బాస్ మనవణ్ణి. ఇక్కడే ఉంటాను. ఆయన ఉన్నారా? లేరు. నీ పేరేంటి? మహేశ్వరి. బాల చాలా ఓల్డ్ గా ఉంది. ఏంటి అలా మొహం మీద తలపేయడం మేనర్స్ కాదు తెలుసా? పేరు చెప్పగానే మొహం మీదే బాలేదని చెప్పడం కూడా మేనర్స్ కాదు తెలుసా? తెలీదు. నవ్వుతే బాగుంది. బాయ్. ఆయుష్మాన్ భవ, ఈ సంవత్సరం నుంచైనా తిరుగుళ్ళు అవి మానేసి శుభ్రంగా ఆఫీసుకొచ్చి బిజినెస్ చూసుకుంటూ బాగా సంపాదించి పైకి రావాలని దీవించండి. మీ బాబాయ్ చెప్పినవని చేసే నాకు వయసు ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియలేదురా, అందుకే అవేం పట్టించుకోకు. నా యవ్వనాన్ని కూడా నువ్వే ఎంజాయ్ చేయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ థ్యాంక్స్ తాతయ్య. బాయ్ బాబాయ్. రై, ఆ లైట్ వెలగడం లేదంటా, వెళ్ళు. అలాగేనండి. రై, నువ్వు కూడా వెళ్ళు. రై, త్వరగా కానివ్వండి రా, బాబొచ్చే టైం అయింది. ఖాళీగా ఉన్నాడు కదమ్మా, కారులో తిరుగుతూ ఉంటాడు, కనబడిన అమ్మాయిలతో డాన్సులు చేస్తూ ఉంటాడు. ఇందాక సరిగా ఆరలేదు అందుకని. కహానీలు చెప్పుకో, నేను కూడా ఒకప్పటికో అమ్మాయికి ఇలాగే లైన్ వేసేవాడిని, అందుకే నువ్వు కూడా అనుకున్నాను అంతే. ఏంటేం చేస్తున్నావు? వంట. కొంచెం మంట ఎక్కువైనట్టుంది. ఓ, టమాటా పప్ప, వెరీ గుడ్. అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. అబ్బా, ఆ టమాటా పప్పుతో పాటు బంగాళాదుంప వేపుడు కూడా ఉంటే కుమ్మే చంతే. తర్వాత? తర్వాత ఏముంది, పెరుగన్నావు. నేను అడిగేది అమ్మాయి గురించి. మీనాక్ష, అలా చాలా రోజులు చూశాక ఓ రోజు తెగించి, అరే ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా? తెగించి ఏం చేశావు? మీనాక్షి అని చెప్పేశాను. కొన్నాళ్ళు బాగానే నడిచింది, ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది, అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను. కొట్టిందా? అప్పుడు నేను 8th క్లాస్ చదివేవాడిని, తను మా సోషల్ టీచర్. నన్ను కాదని కొన్నాళ్ళకి మా ప్రిన్సిపల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఊరికే కాదు, ఏదో ఉంది. అరే పొయ్యి మీద కూరుంది. ఏయ్ పర్లేదు, ఉండి. మాడిపోతుంది. మాడ్ని, ముందు నువ్వు చెప్పు. ఏయ్ సచిన్ అవుట్. అరే జింబాబే బ్యాటింగ్ చేస్తుంటే సచిన్ అవుట్ అవుడు గానీ, ముందు నువ్వు చెప్పు. మంచి మ్యాచ్ అబ్బి, చూడ్ని. రాత్రి రీప్లే వస్తుంది, ముందు నువ్వు చెప్పు. నిజంగానే సరదా కడిగానంతే. సరదాకా? ఇంకా నేనంటే ఇష్టం కాబట్టి అడిగామో అనుకున్నాను. ఓకే,